మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్య నిస్సరసేవానీ జిహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృఢపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాల్లో 10వ తేదీ మార్చి నుంచి 16వ తేదీ వరకు ఏ విధంగా ఉంది గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, గురు మేషంలోని, మీనరాశిలో బుధుడు రాహువు అంటే నీచస్థానంలో ఉన్నాడు బుధుడు, అదేవిధంగా రవి శని శుక్ర చంద్రగ్రహాలు కుంభంలోని, మనకి కుజుడు మకర రాశిలో ఉన్నాడు. అయితే ఈ వారం రోజులు చంద్రుడు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కుంభం నుంచి మనకి వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే, మీకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. బికాజ్ ఆఫ్ 10వ స్థానాలతో ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు, 16వ తేదీకి మారిపోతున్నాడు, అంటే శనితో కలుస్తాడు, ఉచ్చస్థితి పోతుంది 10వ స్థానాలకి. కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఈ వారం పాజిటివ్గా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రెండవది, ఇక్కడ 13, 14 తేదీలు మాత్రం తల్లిగారి విషయంలో కావచ్చు, కొన్ని ప్రయాణ సంబంధించిన విషయంలో కావచ్చు కొంత స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది, కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కుంభం వారు ఇక్కడ పంచమ అష్టమాధిపతి 2వ స్థానంలో నీచ స్థానంలో ఉంటున్నాడు, కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో కాస్త జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ యొక్క 6వ స్థానం యాక్టివేటివ్గా ఉంటుంది, కాబట్టి ఏంటంటే అప్పులు లభిస్తాయి, శత్రువుపై జయం ఉంటుంది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కొన్ని కోర్టు కేసు వ్యవహారాల్లో కూడా మీకు గెలుపు అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలత అనేటువంటిది చూపిస్తుంది పర్టికులర్గా. అయితే కాస్త 16వ తేదీ నుంచి కుజుడొచ్చి చేరుతున్నాడు, కాబట్టి కొంచెం ఈ 16 నుంచి మాత్రం కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం ఇట్లాంటివి చూపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, సంతానంకి మీ ధనాన్ని ఇచ్చి బిజినెస్ పెట్టించేటువంటి విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సంతానానికి ఏదైనా భూమి కొనుగోలు చేసే అంశంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతాన స్థానాత్ చతుర్థ స్థానాధిపతి కూడా బుధుడే అవుతుంది, ఆ బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, కాబట్టి ఏమవుతుందంటే నేను చూసిన వాటిలో చాలా మటుకు ఇట్లా బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు కుంభం వారికి మీరు మనీ పెట్టి వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టించి వాళ్ళు దాన్ని పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాము, మార్కెట్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఈ వారం చేసుకోవాల్సిన దేవత ఆరాధన, ప్రత్యేకంగా విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటే అంత బాగుంటుంది. పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండండి, పెసలు ఇవ్వడము. అదేవిధంగా పొరపాటును కూడా ఫ్రెండ్స్కి ఈ వారం అసలు ధనం అనేటువంటిది ఇవ్వకండి. ఫ్రెండ్స్కి ధనం ఇవ్వడం ద్వారానో, షేర్ మార్కెట్ మూలంగా ధన సంబంధించిన విషయాల్లోనో, లేకపోతే ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు ధనం నష్టపోవడము ఇట్లాంటివి చూపిస్తుంది. కాబట్టి ఈ 3 అంశాల్లో, అందులో ముఖ్యంగా కొంతమంది ఉండే రాజకీయాల్లోకి వెళ్తా అంటూ ఉంటారు, రాజకీయాల్లో బోల్డంత డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటారు, కానీ రాజకీయ మూలంగా కూడా ధనం ఖర్చు పెట్టడం అనేటువంటిది కుంభరాశి వారికి సరైనటువంటి సమయం కాదు. ఇక మీరు విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ వీలైనంత మటుకు పెసలు దానంగా ఇస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి యూనివర్సల్గా కలిగేటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటుంటాయి. దాని పరంగా చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం, కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారా ఈ లగ్నం వారా అని కాదు, ముఖ్యంగా బుధగ్రహం అప్పులకి, వ్యాపారానికి, రిలేషన్స్కి కారకుడు. అప్పులు, వ్యాపారము, రిలేషన్స్,
ఈ యొక్క విషయంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నంత కాలము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా చూసుకొని ప్రారంభించాలి బుధ నీచ స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి తొందరపడి చాలామంది ఏం చేస్తారంటే ముహూర్తాలు ఉన్నాయని చెప్పేసుకుని ఉంటారు. బట్ ఏ గ్రహం బాగుందో ఆ గ్రహ సంబంధించిన బాగున్నప్పుడే ఆ గ్రహ కారకత్వాలను అనుసరించి ముహూర్తాలు పెట్టుకోవాలి. కాబట్టి బుధగ్రహం నీచ స్థానం వెళ్ళిపోయే వరకు కూడా ముహూర్తాల జోలికి తొందరగా వెళ్ళకండి. ఇంకా తప్పదు. కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏమండి మాకు కంపల్సరీ అవ్వాలి లేకపోతే మాకు రెంట్స్ పడతాయన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, బుధగ్రహం నీచంలో ఉంది కాబట్టి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ పెసలు అంటారు, పెసల్ని గ్రీన్ కలర్ వస్త్రం కలిపి ఆ రెండింటిని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఒక 7 సార్లు ఇవ్వండి 7 వీక్స్. అప్పుడు మీకు బుధగ్రహ నీచంలో ఉన్నటువంటి దోషం, చాలామందికి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే కాదు, కొంతమందికి ఎలా ఉంటుందంటే చేస్తున్న వ్యాపారంలో కూడా సరైనటువంటి ఫలితాలు రావు. అటువంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇంకా వీలైతే బిల్వపత్రంతో శివార్చన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి, బుధగ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. ఇక మరొక విషయం ఏంటంటే మనం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి మీ యొక్క జన్మజాతక ఫలితాలు, అంటే మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్నాధిపతి ఉన్న స్థితి ఏమిటి, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ సమయము నెల సంవత్సరము ప్రాంతము అంటే ఎక్కడ పుట్టారు వీటిని బట్టి మీ యొక్క లగ్నం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది 12 లగ్నాల్లో. ఆ లగ్నం ఎలా ఉంది దాని పొజిషన్ బట్టి మీ లైఫ్ ఉంటుంది, మీ తత్వం ఉంటుంది, మీ యాక్టివిటీస్ ఉంటాయి, మీ నేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది. అసలు మనిషిని చూడకుండా జాతక చక్రాన్ని చూసి చాలా సింపుల్గా ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పి 100% చెప్పచ్చు, అందులో డౌట్ లేదు. కాకపోతే లగ్నం మారకూడదు పుట్టిన సమయంలో. ఒక్కోసారి సంధి లగ్నం అంటారు, సంధి లగ్నం పడ్డప్పుడు మాత్రం 2 లగ్నాలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని కొంత పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఎలా అయితే మనిషిని చూడకుండానే మనిషి ఇలాంటి తత్వము అనే లగ్నాన్ని చూసి ఎలా చెప్తామో, మనిషి చూడక్కర్లేదు ఓన్లీ జాతకం చూసి. అదేవిధంగా అతని జీవితంలో ధనయోగాలు ఎంత బలంగా ఉన్నాయో అతని ధనాధిపతిని చూసి, అతని యొక్క 3వ స్థానాన్ని చూసి, అతని యొక్క సిబ్లింగ్స్కి ఉండేటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయో, సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది అసలు అనేటువంటిది, మరియు చతుర్థభావం బట్టి ఇతను ఎప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కుంటే బాగుంటుంది, ఎటువంటి ప్రాపర్టీ కొనుక్కుంటే బాగుంటుంది, ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం అసలు ఎప్పుడు రైట్ టైం, ఎటువంటి ఎడ్యుకేషన్ చదివితే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఏం చేస్తే సంతాన అభివృద్ధి ఉంటుందో. కొంతమందికి సంతానం ఉండదు, అంటే ఎందుకు ఉండట్లేదు, బికాజ్ ఆఫ్ 5th హౌస్ పాడవుతుంది. అదేవిధంగా కొంతమంది రుణ రోగ శత్రువులతో నిత్యం బాధపడుతూ ఉంటారు. ఆ రుణాన్ని రోగాన్ని శత్రుత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహ సంయోగం ఏముంది అతని జాతకంలో, దానికి సంబంధించిన దానము మంత్రము ఏం చేసుకోవాలి. మంత్రస్థానం యాక్టివేషన్ అయితే రుణరోగ శత్రు స్థానాలు డౌన్ అవుతాయి, అంటే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వివాహం చాలామంది చూడండి, వివాహం ఎప్పుడవుతుందండి, నా వివాహం అవ్వట్లేదండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, గిలాగే ఉండిపోతాను, దిగులు చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వివాహానికి ఒక రైట్ టైం అనేటువంటిది ఉంటుంది, అది 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఆ రైట్ టైం తెలుసుకుని ఆ సమయంలో కనుక మీరు వెతికినట్లయితే 100కి 100% వివాహమై తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహము మరియు ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం తర్వాత మనకి ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన యోగాలు, అందులో పర్టికులర్గా ఎప్పుడు ఎలాంటి సమయంలో వివాహం వెతికితే తొందరగా అవుతుంది, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది కూడా ఉంటుంది వివాహం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది వివాహ యోగం లేని సందర్భం, మరి అలా ఉంటుంది 20 సంవత్సరాలు ఆగుతారా అంటే అలా కాకుండా దానికి సంబంధించిన రెమెడీ చేసుకొని చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. ఒక బ్యాడ్ టైం నడుస్తుంటే దాన్ని ఎట్లా గుడ్గా మార్చుకోవాలనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా ఒక అమ్మవారి నామాన్ని తీసుకొని దాన్ని రోజు చాంటింగ్ చేయడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారంటే దీనికి ఏదో పెద్ద పూజలు చేసుకోవాలి, 1000 లక్షలు ఖర్చు పెడితేనే కానీ మనం బయటపడలేమనుకుంటారు, అదంతా భ్రమ, గుర్తుపెట్టుకోండి. ఈ కలియుగంలో నామం చేసినంత మాత్రం చేత మనం విముక్తి చెందుతాం ఎటువంటి కష్టం నుంచైనా సరే. సరే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి అన్నీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఆ గ్రహం ఈ గ్రహం కలిసిందని ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, సంవత్సర ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే జ్యోతిషాస్త్రం అనేటువంటిది మన జీవితంలాగే 2 భాగాలుగా ఉంటుంది, ఒకటి గోచార ఫలితము, 2వది మన జన్మజాతక ఫలితం. మనం చూడండి, మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం,
ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా బయట వాతావరణం ఉండాలి. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం, ఉదాహరణకి స్కూల్ బ్యాగ్స్ అమ్ముదాం అనుకున్నాడు ఒక వ్యక్తి, కొత్త వెరైటీ వెరైటీగా స్కూల్ బ్యాగ్స్ తయారు చేశాడు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకు అంటే నెక్స్ట్ స్కూల్స్ ఎండాకాలం సెలవులు వస్తాయి, దాని తర్వాత అవుతుంది. అలా కాకుండా మీరు గనక జూన్ తర్వాత, అంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఒక 2 నెలలు తర్వాత మీరు స్కూల్ బ్యాగ్స్ అమ్ముతా అంటే ఎవడు కొనుక్కోడు. ఎందుకు? అది ఆల్రెడీ కొనేసుకున్నారు, జనాలు తీసేసుకున్నారు. అది రైట్ టైం కాదు. అంటే బయట ఉండే మార్కెట్ని ఎప్పుడు ఏది అమ్మాలి, ఎప్పుడు ఏది సేల్ చేయాలి, ఎటువంటి మార్కెట్లో ఎటువంటి వాటికి డిమాండ్ ఉందని ఎలా తెలుసుకొని మనిషి వెళ్తాడో, అదేవిధంగా ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సమయం పడుతుంది, కానీ ఇప్పుడున్న టైం పరంగా లుక్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడం కష్టం అని ఎలా డిసైడ్ చేసుకుంటాడో, హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సింది 1.5 అవర్ 1 అవర్ పట్టొచ్చు అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడో, అంటే ఇతని ప్రయత్నము బయట ఉండే వాతావరణం. సేమ్ టైం గోచారం కూడా అంతే. అంటే ఇప్పుడున్న గోచారం ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీ యొక్క జన్మజాతకంలో మీరు చేసే ప్రయత్నం, మీరు రెగ్యులర్గా చేసే ప్రయత్నానికి ఏ రెమెడీ చేసుకోవాలి, దిస్ ఈజ్ ది టాపిక్ అన్నమాట. అంటే ఏంటి, ఇది క్యాలిక్యులేషన్, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. సో అది తెలుసుకొని మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.